हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नैन गौतम हिरण। यह टापिक वे चाला अंत चाल इंपारटेंट टापिक अन्ट एवर मग्गम वर्क नेको वालों असल एन नीडल्स उठाई मेन ए नीडल्स यूजर ए मेटीरियल नीडल तो स्टिच वीडियो मीत शेयर चुस्को दाक फस्ट इंपारटेंट थिंग चुप्तान बिकाज इदंता नैन एदे यूजा నాకు పర్సనల్ గా నాకు అనిపించింది మాత్రమే చెప్తాను బికాజ్ నేనేం అంత పెద్ద ప్రొఫెషనల్ కాదన్నమాట సో అందుకని నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఎప్పుడు 2 నీడిల్స్ ని అయితే యూస్ చేస్తానన్నమాట 24 mm ఒకటి 14 mm ఒకటి 14 mm నీడిల్ వచ్చేసరికి ఏంటంటే మనకి లాస్ట్ ఎడ్జ్ అనేది కొంచెం బ్రాడ్ గా ఉంటదన్నమాట ఐ మీన్ కొంచెం విడ్త్ ఎక్కువగా కొంచెం ఒక పాయింట్ అనేది మీకు నీట్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ 24 mm వచ్చేటప్పటికి ఏంటంటే ఇది చాలా సన్నగా ఉంటదన్నమాట చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది 24 mm సో ఇదైతే చాలా సన్నగా ఉంటది కింద వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి కొంచెం పాయింట్ అనేది కొద్దిగా లావుగా ఉంటదన్నమాట ఇదొచ్చేసి కొంచెం సన్నగా ఉంటది అండ్ ఈ లావుగా ఉన్న దాంతో అయితే గనుక అంటే 14 mm తో మనము జరీ థ్రెడ్ ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట అంటే మనం చైన్ స్టిచ్ వేస్తాం కదా సో ఆ చైన్ స్టిచ్ ని అయితే గనుక ఈ జరీ థ్రెడ్ ని ఇదిగోండి ఈ విధంగా ఈ నీడిల్ కి ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి ఈ పాయింట్ ఇలా ఉండడం వల్ల ఏమవుతదంటే మనకి జరీ అనేది బ్రాడ్ గా ఉండడం వల్ల మనం ఇలా స్టిచ్ వేసేటప్పుడు అంటే మనం జరీ థ్రెడ్ వేస్తాం కదా చైన్ స్టిచ్ వేసేటప్పుడు ఈ పాయింట్ అనేది థ్రెడ్ ని ఈజీగా బయటికి క్యారీ చేయగలుగుతదన్నమాట అంటే మన కింద నుంచి పైకి అండ్ ఈ 24 mm నీడిల్ లో వచ్చేసరికి ఏమవుతదంటే పాయింట్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల మనం ఈ జరీ థ్రెడ్ దానికి వేసినా కూడా ఈజీగా బయటికి అయితే క్యారీ చేయలేదన్నమాట జారిపోతూ ఉంటది ఈ నీడిల్స్ ఏంటంటే మెయిన్ గా తెలుసుకోవాల్సింది మనకి హ్యాంగర్ లాగా ఉంటదన్నమాట కింద సైడ్ ఆ హ్యాంగర్ ఏంటంటే ఆ హ్యాంగర్ సైజ్ బట్టే మనము ఏ మెటీరియల్ ని ఎలా కుట్టాలి ఏ నీడిల్ తో కుట్టాలి అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తది అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇదైతే కనుక నార్మల్ థ్రెడ్ అన్నమాట కాటన్ థ్రెడ్ స్టిచ్ చేస్తాం కదా అంటే బీడ్స్ గాని జర్దోసి గాని సో అవి స్టిచ్ చేసినప్పుడు అయితే కాటన్ థ్రెడ్ యూస్ చేస్తాము ఈ కాటన్ థ్రెడ్ అయితే నార్మల్ గా ఈ 14 mm తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు అలాగే 24 mm తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను 14 mm తో అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట ఈ 14 mm తో ఏంటంటే మనము బంచ్ బీడ్స్ గాని అంటే అబౌట్ 2 mm సైజ్ ఉన్నవన్నీ కూడా మనకి ఇక్కడైతే స్టిచ్ చేసుకోవచ్చు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదైతే కనుక 3 mm బంచ్ బీడ్ అన్నమాట దీన్ని కూడా మనము ఈ 14 mm నీడిల్ తో అయితే స్టిచ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ నా దగ్గర ఉన్న నీడిల్స్కి ఏంటంటే నేను థ్రెడ్ అనేది చుట్టేయడం వల్ల ఇది ఎంత సైజ్ నీడిల్ అనేది కనిపించట్లేదు సో నేను మళ్ళీ కొత్త నీడిల్స్ అయితే తీసుకొచ్చానమాట వీడియో కోసము ఇది వచ్చేసి 5 mm బంచ్ బీడ్ అన్నమాట ఇది కూడా పెద్ద నీడిల్తో అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు అండ్ దీని తర్వాత వచ్చేసి లావు జర్దోసి అన్నమాట లావు జర్దోసిని కూడా మనము ఈ 14 mm నీడిల్తో అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే దీనికి హోల్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మనము దీన్ని ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ మెయిన్ గా నీడిల్స్ లో చూసుకోవాల్సింది ఏంటంటే కింద సైడ్ పాయింట్ అనేది ఉంది కదా ఆ పాయింట్ అనేది ఇక్కడ బీడ్స్ లోకి గాని లేకపోతే జర్దోసి లోకి గాని అలాంటి వాటిలోకి అది ఇంజెక్ట్ అవుతుందా ఈజీగా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట అది ఈజీగా ఇంజెక్ట్ అవలేదు అనుకోండి అప్పుడు మనం దానితో స్టిచ్ చేయక్కర్లేదు అండ్ ఈజీగా ఇంజెక్ట్ అయిపోయి మనకి స్టిచ్ అనేది కంఫర్టబుల్ గా ఉంటాయి కనుక మనం స్టిచ్ చేసుకోవచ్చు వర్క్ నేర్చుకునేటప్పుడు బిగినర్స్ కి అయితే ఇది కొద్దిగా కష్టంగా ఉంటదన్నమాట అంటే నీడిల్ ని చేంజ్ చేయాలి ఏ నీడిల్ ని ఏ మెటీరియల్ కి యూస్ చేయాలి అనేసి బట్ కొద్దిగా ప్రాక్టీస్ అయిపోతే గనుక మనం పర్టిక్యులర్ గా ఈ నీడిల్ ని దీనికే యూస్ చేయాలనే ఏమీ లేదన్నమాట మనకి వర్క్ వచ్చేస్తది కాబట్టి మనకి స్టిచ్ చేయడం అనేది కంఫర్ట్ అయిపోతుందన్నమాట కంఫర్ట్ అయిపోయిన తర్వాత నీడిల్ అనేది మనం ఇప్పుడు సపోజ్ సన్న నీడిల్ ఉందనుకోండి సన్న నీడిల్ తో కూడా అంటే 24 mm నీడిల్ ఉంటది కదా ఆ 24 mm నీడిల్ తో కూడా మనం ఇక్కడ బంచ్ బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట సో పర్టిక్యులర్ గా దీనికే యూస్ చేయాలనే ఏమీ లేదు స్టిచ్ అనేది కంఫర్టబుల్ గా వస్తుందా లేదా అనేది మాత్రమే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ 24 mm నీడిల్ తో వచ్చేటప్పటికి మనము ఇక్కడ షుగర్ బీడ్స్ అయితే యూస్ చేస్తున్నాను షుగర్ బీడ్స్ లో మినిమం సైజ్ ఒకటి అలాగే దానికంటే చిన్న సైజ్ ఉంటదన్నమాట దాన్ని కూడా మనము 24 mm నీడిల్ తోనే స్టిచ్ చేసుకుంటాము
చూస్తున్నారు కదా. ఈ నీడిల్స్ ఏంటంటే మనం ఇంకా స్టిచ్ చేసే కొద్ది కూడా చాలా షార్ప్ అయిపోతుంది అన్నమాట. అంటే క్లాత్ ఉంటుంది కదా, క్లాత్లోకి ఈ నీడిల్ అనేది దింపే కొద్ది కూడా అరిగిపోతూ ఉంటుంది అన్నమాట నీడిల్. సో నీడిల్ అనేది షార్ప్ అయిపోయిన తర్వాత మనకి స్టిచ్చెస్ అనేది ఇంకా కంఫర్టబుల్ అయిపోతుంది అన్నమాట స్టిచ్ చేయడము. అండ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏంటంటే సన్న జర్దోసి అన్నమాట. సన్న జర్దోసిని కూడా మనము ఈ 24mm నీడిల్తోనే స్టిచ్ చేసుకుంటాము. చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట, ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ వచ్చేసి దీంతో కట్ బీడ్స్ కానీ అలాంటివి కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. అంటే లాంగ్ కట్ బీడ్స్ కానీ లేకపోతే ఇంకా చిన్న సైజు ఉంటాయి కదా కట్ బీడ్స్, ఇవి వచ్చేసి ఇంకా సన్నగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా దీని పాయింట్ అనేది సన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనము ఇలా చిన్న హోల్స్ ఉన్నాయి కూడా ఈ 24mm నీడిల్తో అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కట్ దానా అన్నమాట, చిన్న సైజు ఉంటాయి కదా వాటిని, ఇవి కూడా ఏంటంటే 24mm నీడిల్తోనే స్టిచ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మనకి ఇందులో ఏంటంటే 24mm నీడిల్లో చాలా వరకు కూడా ఎంత చిన్న హోల్ ఉన్నా కూడా మ్యాక్సిమం పట్టేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇది కొత్త నీడిల్ తీసాను కాబట్టి ఏమైనా కొంచెం కష్టంగా ఉంటుందేమో కానీ మనము స్టిచ్ చేస్తూ అది అరిగిపోతే కనుక ఎంత చిన్న హోల్ ఉన్నా కూడా ఈ 24mm నీడిల్తో అయితే మనము స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఈ వీడియో వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట, బట్ నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు పాసిబుల్ అవ్వలేదు. బట్ మొన్న ఎవరో కమెంట్స్లో కమెంట్ చేశారనమాట ఏ నీడిల్ దేనికి యూజ్ చేయాలక్క అనేసి. సో వాళ్ళ కోసమే వీడియో అన్నమాట. అంటే బిగినర్స్ ఎవరైతే వర్క్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నేనైతే కనుక స్టార్టింగ్ నుంచి ఐరన్ నీడిల్స్ అయితే ఏం యూజ్ చేయలేదు, ఈ స్టీల్ నీడిల్సే యూజ్ చేశాను. అది కూడా 14mm నీడిల్ ఒకటి, అలాగే 24mm నీడిల్ మాత్రమే యూజ్ చేశాను అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడు దీంతోనే నేర్చుకున్నాను, అలాగే స్టిచ్ చేసేటప్పుడు కూడా నాకు దీంతోనే ఎందుకో కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ ఐరన్ నీడిల్స్ అయితే కనుక కొద్దిగా జారిపోతున్నట్టు అలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ 24mm నీడిల్తో వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 24mm నీడిల్తో వచ్చేసి మనము సన్న జర్దోసి లోడ్ స్టిచ్చెస్ కానీ అలాంటివి వేసుకోవచ్చు అన్నమాట. సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్ వేయడానికైతే 24mm అస్సలు యూజ్ అవ్వదు అన్నమాట, బికాజ్ ఎందుకంటే నీడిల్ అనేది సన్నగా ఉంటుంది కదా ఎడ్జ్ పాయింట్. అండ్ 14mm నీడిల్తో వచ్చేసి సిల్క్ థ్రెడ్ లోడ్ స్టిచ్ కానీ లేకపోతే పెద్ద జర్దోసితో కూడా లోడ్ స్టిచ్ వేస్తాం కదా అవి కానీ, లేకపోతే 2mm బంచ్ బీడ్ లోడ్ స్టిచ్ కానీ, సో అలాంటివన్నీ కూడా వేసేసుకోవచ్చు. అండ్ సన్ జర్దోసికి అయితే మాత్రం మ్యాక్సిమం 24mm యూజ్ చేస్తామన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక నీడిల్స్ కొనుక్కోవడానికి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. అండ్ 24mm 0.5mm అలాగే 14.5mm అవన్నీ కూడా ఉంటాయి, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక ఇదొక టిప్ లాగానే అని చెప్తానన్నమాట, కింద పాయింట్స్ అనేది చూసుకోండి. కొంచెం పెద్ద పాయింట్ ఉన్నదనుకోండి అదొకటి, అలాగే సన్న పాయింట్ అన్నమాట. అంటే మనకి నీడిల్ ఫ్రంట్లో ఉన్న లైన్ అలాగే ఆ పాయింట్ రెండు సేమ్ ఉందనుకోండి, అది సన్న జర్దోసికి ఇలా షుగర్ బీడ్స్కి అలా 24mm లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం పెద్ద బ్రాడ్గా ఉన్నదేమో అది 14mm లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మోనాలిసా బీడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా హోల్స్ అనేవి చిన్నగానే ఉంటుంది. అండ్ 14mmతో కుట్టడానికి అయితే రావన్నమాట, ఇవి అయితే చాలా సన్నగా ఉంటుంది. కొన్ని కొన్ని బీడ్స్కి మాత్రం కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి మనం 14mm అయితే యూజ్ చేసేసుకోవచ్చు. మీకు కనుక ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఒకవేళ ఇప్పుడు నాకు పాసిబుల్ అవ్వకపోయినా మీ కమెంట్స్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా నోట్ చేసుకుని ఫర్దర్గా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బిగినర్స్ అయితే కనుక చాలామంది ఉన్నారు, అండ్ చాలామంది కూడా వీడియోస్ చూసి చాలామంది వర్క్ నేర్చుకుంటున్నారు, దానికైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలామంది వాట్సాప్లో మెసేజెస్ కూడా చేస్తున్నారు, అక్క ఎలా ఉన్నారు, మీరు నా ఇన్స్పిరేషన్, మిమ్మల్ని చూసే వర్క్ నేర్చుకుంటున్నానని, దానికైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన వర్క్ ఒక 4-5 యూజ్ అవుతుంది అంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా, సో అదనమాట. అండ్ చాలామంది కూడా స్టిచ్ చేసిన తర్వాత వీడియోస్ అలాగే పిక్స్ కూడా షేర్ చేస్తున్నారు, నా వీడియోస్ చూసి ఇంత బాగా స్టిచ్ చేస్తున్నారా, అంటే వీడియోస్ చూసి ఎంత నేర్చుకుంటున్నారు అంటే డైరెక్ట్గా ఇంకెంత నేర్చుకుంటారో అనిపించింది, ఐ మీన్ డైరెక్ట్ క్లాసెస్ చెప్తే. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నేర్పిస్తాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మేము ఉండేది హైదరాబాద్ అన్నమాట, హైదరాబాద్లో ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అండ్ నేనైతే డీటెయిల్స్ పంపిస్తాను.
చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఎడ్జ్ హోల్ సీక్వెన్స్ అన్నమాట. హోల్ అనేది ఎడ్జ్కుంటుంది అండ్ ఇవి కూడా చాలా సన్న హోల్ ఉంటుంది. దీన్ని కూడా 24mm నీడిల్తో అయితే మనము స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను 14mmతో జెరీ లైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట, చైన్ స్టిచ్. నార్మల్గా 24mm నీడిల్తో అయితే ఈ చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేయడానికి అవ్వదు, చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.